హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇప్పుడు బీట్రూట్ అండ్ క్యారెట్ ఫ్రై చేయబోతున్నాను యూజువల్గా నా దగ్గర అన్ని పౌడర్స్ అన్నీ రెడీగానే ఉంటాయి ఐ మీన్ నేను నట్స్ పౌడర్ అది యాడ్ చేస్తానండి అంటే జీడిపప్పు పౌడర్ ఇంకా ఇలా పంప్కిన్ సీడ్స్ అవి పౌడర్ చేసి వేద్దాం అనుకుంటున్నాను అందుకని చెప్పి ఇక్కడ డ్రై రోస్ట్ చేస్తున్నానండి జస్ట్ జీడిపప్పు ఇంకా పంకిన్ సీడ్స్ విడివిడిగా గ్రైండ్ చేస్తాను అనమాట నేను యూజువల్గా విడివిడిగానే పెట్టుకుంటానండి రెండు కలిపి పౌడర్ చేయట్లేదు విడివిడిగా పౌడర్ చేసి పెడుతున్నాను అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా పప్పుల పొడి కూడా చేస్తున్నాను ఇదేంటంటే మనం యూజువల్గా ఫ్రైస్లో అదే యాడ్ చేస్తాం కదండి కొంచెం ఎండుమిర్చి ఇలాగా పౌడర్ అది చేసి జీలకర్ర వెల్లుల్లి ఎండు కొబ్బరి కూడా వేస్తారు కానీ నేను ఇక్కడ ఎండు కొబ్బరి అది యాడ్ చేయట్లేదండి నేను విడిగా వేస్తాను లేకపోతే అంటే ఎప్పుడైనా దగ్గు వచ్చినప్పుడు ఎండు కబ్బర్ యూస్ చేయం కదా అందుకని చెప్పి నేను అది విడిగా యాడ్ చేసుకుంటాను అనమాట కావాలంటే ఫ్రైస్లోకి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర వేసి జస్ట్ ఫ్రై చేస్తున్నారండి జస్ట్ ఎక్కువ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేస్తే సరిపోతుంది ఇక్కడ రెడీ పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను హాలిడేస్ నుంచి వచ్చిన తర్వాత నేను నా దగ్గర పౌడర్స్ అన్నీ అయిపోయినాయి అండి సో ఈరోజు అన్నీ చేస్తున్నాను అనమాట అందుకే మీకు ఈ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను యూజువల్గా నేను ఎక్కువ ఎక్కువ క్వాంటిటీ చేయనండి కొంచెం తక్కువ తక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ యూజ్ అయ్యేటట్టుగానే చేసి ఉంచుతాను అనమాట పౌడర్స్ అన్నీ కూడా సో దాట్ ఫ్రెష్గా ఉంటాయి కదండి సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను క్యారెట్ ఇంకా బీట్రూట్ అది కూడా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను అండి ఇక్కడ జీడిపప్పు ఇంకా పంప్కిన్ సీడ్స్ అనేవి విడివిడిగా గ్రైండ్ చేసి పౌడర్లా పెట్టుకుంటున్నానండి సో ఈ పంప్కిన్ సీడ్స్లో చాలా న్యూట్రిషనల్ వాల్యూ ఉందండి పిల్లలకి అది వేసినప్పుడు నేను యూజువల్గా ఫ్రైస్ అవి ఇలాగే చేస్తుంటానమాట సో ఇందులో ఏంటంటే ప్రోటీన్ ఉంటుంది జింక్ ఐరన్ ఫాస్ఫరస్ ఇంకా చాలా ఉన్నాయండి ఫైబర్ కూడా ఉంటుంది ఇంకా చాలా రకాలుగా వైటమిన్స్ కూడా మంచి వైటమిన్స్ ఉంటాయి హెయిర్ గ్రోత్కి కానీ ఇంకా ఇమ్యూనిటీ కానీ ఇంకా ఐరన్ బిల్డప్ చేసుకోవడానికి కానీ అంటే హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేసుకోవడానికి కానీ చాలా మంచిది అనమాట సో దట్టు మనం ఈ బీట్రూట్ క్యారెట్ అనేది చాలా మంచి కాంబినేషన్ కదా పిల్లలకి అది మనకి హెమోగ్లోబిన్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి వీక్లీ వన్స్ కానీ అలా చేస్తే మంచిదనమాట అట్లీస్ట్ మనం కర్రీ చేసినా ఇది ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళకి సైడ్ నుంచి మనం తినిపించవచ్చు ఎందుకంటే చాలా ఫైన్గా చాప్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది అన్నమాట అంటే రెగ్యులర్ ప్రొసీజర్ అంటే నార్మల్ ఫ్రై చేస్తాం కదండి ఇక్కడ ఆయిల్ వేసి తాలింపు అది పెట్టి క్యారెట్ బీట్రూట్ అది వేసుకున్నానండి అవి ఫ్రై అయిన తర్వాత అంటే మగ్గిన తర్వాత నేను ఈ పౌడర్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే పంప్కిన్ సీడ్స్ పౌడర్ ఒక టీ స్పూన్ కానీ టూ టీ స్పూన్స్ కానీ వేసుకోవచ్చు అలాగే జీడిపప్పు పౌడర్ ధనియాల పౌడర్ ఇవన్నీ వేసుకొని అలాగే పప్పుల పొడి కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసినా మనకి టేస్ట్ అంత డిఫరెన్స్ ఏమి ఉండదండి బాగుంటుంది న్యూట్రిషనల్ వాల్యూ మనం ఇంక్రీజ్ చేసుకుంటున్నాం అనమాట సో పిల్లలకి ఇలా పెడితే చాలా మంచి మంచిదండి వాళ్ళకి తినడానికి కూడా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సో ఈ ప్రొసీజర్తోనే మీరు బీన్స్ ఫ్రై కూడా అలా చేసుకోవచ్చండి వేరే ఫ్రైస్ కూడా సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్